అగోర మాతృక జ్యోతిష్య పీఠం, గురూజీ మార్తాండ వర్మ, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్, అష్టదిగ్బంధన మంత్రం ద్వారా 100% గ్యారంటీ పరిష్కారం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, లైంగిక సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 21 రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపబడును. ఎటువంటి సమస్య ఉన్నా ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడును. వివరాలకు మా ఫోన్ నెంబర్ 8008126509. మైసూరు పోలీసులు ప్రిన్స్ మహేష్ బాబును పట్టుకున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు అంటే హీరో కాదండోయ్, ఇతగాడు మైసూరు మహేష్ బాబు. చూస్తేనే తెలియడంలా పెద్ద వెదవని, తనకు తాను అందగాడని అనుకుంటాడు. అంటే మీరు దాని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనొచ్చేమో. ఇక కళ్ళద్దాలు పెట్టుకుని 100 పోజుల్లో మొనాటని వచ్చే వరకు ఫోటోలు తీసుకుంటాడు. మరి ఇన్ని ఫోటోలు ఏం చేసుకుంటాడని మీకు డౌట్ రావచ్చు, అవి గేలం వేయడానికి. అదేనండి, లేడీస్కి ఫోటోలు ఎరన్నమాట. మనోడి పిల్లి మేసాలకు ఏ చిరాకులో ఉన్న బ్యూటీ అయినా పడకపోద్దా అని గేలం వేస్తాడు. గేలాలంటే బురదలో పెత్తపరికలు కాదండోయ్, మనోడు సముద్రంలో గేలం వేస్తాడు. సముద్ర గేలం ఏంటని మీరు అనుకోవచ్చు, కానీ ఎదవలకే ఎక్కువగా ఐడియాలుంటాయనడానికి ఈ మగేష్ అనే మహేష్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇతను గేలం వేసేది షాదీ.com, డాక్టర్స్ మ్యాట్రిమోనీ, కన్నడ మ్యాట్రిమోనీ లాంటి పెళ్లిళ్ల సైట్లలో అన్నమాట. మీరు చూస్తున్న ఈ రొమాంటిక్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఫోటో షాదీ.com లో పెట్టిన ఫోటో. మనోడి ఫస్ట్ టార్గెట్ ఎవరంటే వయసు ఎక్కువై జీవితంలో అలసిపోయిన పెళ్లి కాని కన్యలు, రెండవది విడాకులు తీసుకున్న యంగ్ అండ్ బ్యూటీస్. వీరిద్దరూ కూడా మానసికంగా అలసిపోయి ఉంటారు. తనలాంటి మోస్ట్ హ్యాండ్సమ్ను చూస్తే చాలు, వెంటనే తాళి కట్టేసేయి అంటారని మనోడి ఇన్నర్ ఫీలింగ్. మరి నిజంగానే అది వర్కౌట్ అయింది కూడా. పేరు హేమలత, వయసు 45, ఇద్దరి చేతిలో మోసపోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందంగా ఉంటుంది కానీ పెళ్లి చేసుకుంటే ఈసారి జీవితంలో సెటిల్ కావాలి, హాయిగా భర్తతో బ్రతకాలనేది ఆమె కోరిక. పైగా నెలకు 2.5 లక్షల శాలరీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ సాఫ్ట్గా ఎన్నో కోడింగ్లు ప్రోగ్రాంలు రాసిన హేమలత మనోడి ప్రోగ్రాంకి పడిపోయింది. షాదీ.com లో పరిచయం చేసుకున్నాడు. బైదిబై, ఐఎమ్ మహేష్, ఆర్థో డీబీస్ట్ ఫ్రమ్ లండన్ అన్నాడు. మీ ప్రొఫైల్ నచ్చింది అని కూల్గా చెప్పాడు. మీరు చాలా అందంగా ఉన్నారని రెండవ అస్త్రాన్ని బయటకు తీశాడు. ఇది ఆడవారికి బ్రహ్మాస్త్రం లాంటిది, పైగా ఆడవాళ్లకు అత్యంత ఇష్టమైన డైలాగు. అందులోనూ మగాడి నోటి నుంచి వచ్చిందంటే వారికి ఐరన్ తక్కువై ఒళ్లంతా తిమ్మిర్లు పట్టినట్లుంటుంది. ఆలోచించకుండా ఇలాంటి మహేష్ లాంటి ఎదవలకు పడిపోతారు. ఇక్కడ కూడా ఆ బ్రహ్మాస్త్రానికి లొంగిపోయి తన పర్సనల్ నంబర్ ఇచ్చేసింది. మనోడు కూడా తన నంబర్ ఇచ్చాడు. ఇద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారు, అభిరుచులు కలిశాయి, కాఫీ షాపులో కలిశారు. నేను డాక్టర్గా పనిచేస్తున్నాను, మీరేం చేస్తున్నారని అడిగాడు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను, నాకు 2 సార్లు పెళ్లిళ్ళు అయ్యాయి కానీ సెట్ కాలేదు. మొదటి వాడి సైకో, రెండో వాడు ఎలాంటి వాడో కూడా చెప్పలేను. వాడి బిహేవియర్లో సింప్టమ్స్ చాలా తేడాగా ఉన్నాయి, దీంతో ముందే బయటపడ్డాను. కానీ నా వయసు 45 ఏళ్ళు, మీకు 35 ఏళ్లే, మీరు నన్ను చేసుకుంటారా అని దీనంగా లొంగిపోయి అడిగింది. కమాన్, ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్, కానీ మిమ్మల్ని చూస్తే 20స్లో ఉన్నట్లుగా యంగ్గా అందంగా ఉన్నారు. మీ సాఫ్ట్నెస్ బాగా నచ్చింది. నేను డాక్టర్ని, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్, నువ్వు నాకు నచ్చావన్నాడు. ఆమె కూడా తగిష్టపడింది. ఇంకేముంది, మా ఇంటికి తీసుకెళ్తాను పదా అని ఏకంగా బెంగళూరులోని బనశంకర్ ఇంటికి తీసుకెళ్లాడు. వాస్తవానికి అది అద్దె ఇల్లు, రెంట్ 75,000. ఓనర్ ఫారెన్లో ఉంటే మనోడు తనదని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఆ ఇంటిని చూసి నిజంగానే మంచి డాక్టర్ అనుకుంది హేమలత. ఆమె చెయ్యి పట్టుకుని ఐ లవ్ యూ చెప్పాడు. ఆమె కూడా 2 అని చెప్పింది. ఆ తర్వాత ఆమె చెయ్యిని తీసుకుని, ఏంటి వేలి గోర్లు పాలిపోయాయి, సరిగ్గా తినడం లేదా, వైటమిన్స్ డెఫిషియన్సీ వస్తే ఇబ్బంది అవుతుందని ఓ పేపర్ మీద A to Z అనే మల్టీవిటమిన్ పేరు రాశాడు. దారిలో వెళుతూ ఈ టాబ్లెట్ ఉదయం సాయంత్రం వేసుకో, నెల తర్వాత బ్లడ్ గోర్లలో నుంచి తన్నుకొని బయటకు వస్తుందని కామెడీ చేసి నవ్వాడు. ఆమె కూడా కిలుక్కున నవ్వింది. కట్ చేస్తే ఆమె ఇంటి వాళ్ళు కూడా సరేనన్నారు, ఎందుకంటే జీవితంలో మగాళ్ల చేతులు అలసిపోయింది హేమలత. తనకంటే 10 ఏళ్ల చిన్న వయసులో ఉన్న యంగ్ డాక్టర్ మహేష్ చేసుకుంటాడని అనుకున్నారు. వైజాగ్లో పెళ్లి అని చెప్పి కొద్ది మందిని అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడే జనవరి 28, 2023 డాల్ఫిన్ హోటల్లో పెళ్లి అయింది. అంతేకాదు హనీమూన్ను కూడా వైజాగ్లోనే పెట్టుకున్నాడు. వారం పాటు హనీమూన్ పేరుతో హాయిగా తిరుగుతూ ఎడారిలా మారిన శరీరానికి నైరుతి తొలకరి పులకరింతలా ఇద్దరూ ఒళ్లంతా తుళ్లింత చేసుకున్నారు. అయితే హేమలతకి అక్కడే డౌట్ మొదలైంది, ఎందుకంటే వచ్చిన బంధువులు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అస్సలు తెగ ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. అది కూడా మామూలు మాటలకే. అదేంటి అని అడగగా వెంటనే డైలాగ మార్చేశాడు. ఇప్పటికే 1 రోజులైంది డియర్, రోజు క్లినిక్ మూసేస్తే ల్యాక్స్లో లాస్ వస్తుందని మైసూరు తీసుకొచ్చేశాడు. అక్కడ మళ్ళీ 4 రోజుల పాటు హేమలతతో ఎంజాయ్ చేశాడు. ఆమె అకౌంట్లోని 15 లక్షల మొత్తం నాకేశాడు. మళ్ళీ కట్ చేస్తే వారం తర్వాత
తాను మరోచోట క్లినిక్ ఏర్పాటు చేస్తున్నాను, 70 లక్షలు కావాలని డిమాండ్ చేశాడు. ఆమె తన దగ్గర లేవని చెప్పింది. అయితే లోను తీసుకుందాం డియర్, ఎంత వస్తే అంత తీసుకో, మనకే కదా, రేపు మనకు పుట్టబోయే బిడ్డలకు ఉపయోగపడుతుంది అన్నాడు. కానీ హేమలతకు అనుమానం ఎప్పుడో మొదలైంది, కానీ 10 రోజుల క్రితం నుంచి ఎక్కువైంది. ఎందుకంటే ఇంటికి ద హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్స్ వస్తున్నాయి, కానీ వాటిని ఓపెన్ కూడా చేయడం లేదు. పేపర్ రాగానే తీసి పక్కన పడేస్తున్నాడు. ఉదయం వెళతాడు, సాయంత్రం స్టెత్ మెడలో వేసుకుని కారు దిగి అలసిపోయినట్లుగా నటిస్తున్నాడు. కానీ ఇంట్లో ఒక్కటంటే ఒక్క మెడికల్ కిట్ కూడా లేదు, బుక్స్ లేవు, వీడేం డాక్టర్ అనుకుంది. అయితే తనకు కడుపులో మంటగా ఉందని మందులు రాయమంటే, నేను ఆర్థోపెడిక్ సర్జన్ను, నాకు తెలియదు, మంచి డాక్టర్ దగ్గరికి పో అని చచ్చు సలహా ఇచ్చాడు. దీంతో ఆమెకు డాక్టర్ కాదని అనుమానం పెరిగింది. సరేనని డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓ ప్రిస్క్రిప్షన్ తెచ్చుకుంది. ఆ మందుల చీటీ తెచ్చి చదవమంటే మనోడు నక్కి నిలుగుతున్నాడు. ఈలోపు భార్య చూస్తూ ఉంటే ఆ చీటీ చదవకుండానే, ఈ మందులు ఎందుకు రాశాడు, సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఉంటాయి, ఏం చదువుకుంటారా ఏమో అని కవర్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే అనుమానంతో బలపడిన హేమలత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తన స్నేహితుడికి చెప్పి కస్టమర్ కేర్ మాదిరిగా ఇంగ్లీష్లో మాట్లాడమని కోరింది. అతను కూడా మహేష్కు కాల్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడటం మొదలుపెట్టాడు. నీకు ఇంగ్లీష్ వస్తే అందరికీ వస్తుందా, కన్నడలో ఏడవ ఉన్నాడు మహేష్. మీకు ఇంగ్లీష్ రాదా సార్ అని అవతల వైపు వ్యక్తి అడిగితే అవి నీకెందుకు అని కట్ చేసేశాడు. దీంతో తాను మోసపోయానని బలంగా నమ్మింది హేమలత. రోజురోజుకి ఆమె అనుమానం మాత్రం బలంగా పెరుగుతుంది, ఆమె మాత్రం వీకైపోతుంది. ఆ సమయంలో ఆ మరునాడు లోనేమైందని హేమలతను నిలదీశాడు. దీంతో తగేసి నేను తీసుకోనని చెప్పింది, నువ్వు తీసుకోకుంటే ఊరుకుంటానా, చంపేస్తానని బెదిరించాడు. నువ్వు కూడా డాక్టర్వే కదా, నీకు లోన్ రాదా, నువ్వు తీసుకోమని చెప్పి ఎదురు తిరిగింది. నిజం చెప్పాలంటే నువ్వు అసలు డాక్టర్వే కాదు, ఇంగ్లీషు చూసి చదవడం కూడా రాదు, నువ్వు ఇంగ్లీష్ పేపర్లు ఎందుకు ఉదయమే వేయించుకుంటున్నావని నిలదీసింది. నాకు టైం లేక చదవడం లేదన్నాడు. ఆ తర్వాత తన గురించి తెలిసిపోయిందని గుర్తించి, లోన్ తీసుకుని నాకు డబ్బు ఇవ్వాలి, లేదంటే నిన్ను చంపేస్తాను, నా గురించి నువ్వు ఏమనుకున్నా పర్వాలేదని భయపెట్టాడు. అంతేకాదు, నువ్వు నేను కలిసినప్పుడు వైజాగ్ హోటల్లో శృంగార వీడియోలు ఫోటోలు ఉన్నాయి, బయటకు చెప్పుకుంటే నీ పరివే పోతుంది. నువ్వు నాకు రేపటి వరకు లోన్ ఎంత వస్తే అంత తేవాలి, నీ అకౌంట్లో ఉన్న 10 లక్షలు ఇవ్వాలని బెదిరించేశాడు. ఆ తర్వాత బయటకు వెళ్ళిపోయాడు. ఇంతలో ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగింది. లోపలికి ఓ అమ్మాయి వచ్చింది. హాయ్, నా పేరు దివ్యాని పరిచయం చేసుకుంది, నా పేరు హేమలత, పనేంటో చెప్పండి అంటే ఫోన్ తీసి ఓ ఫోటో చూపించింది. ఆ ఫోటో చూసి హేమలతకు దిమ్మ తిరిగిపోయింది. మహేష్తో పెళ్ళైనట్లు ఆ ఫోటో చూసి హేమలత షాక్ అయింది. మీరే కాదు, తాను కూడా వాడి మాటలు నమ్మాను, డాక్టర్స్ మ్యాట్రిమోనీలో చూసి పెళ్లి చేసుకున్నాను, నెల తర్వాత నా దగ్గర ఉన్న డబ్బులు నగలతో పారిపోయాడు, నా వయసు 23 ఏళ్లే, పరువు పోతుందని కంప్లైంట్ చేయలేదని చెప్పింది. దీంతో హేమలత షాక్ అయి బీర్వాలో చూడగా అప్పటికే 8 లక్షల నగదు, 20 తులాల బంగారం లేనేలేదు. ఫోన్ చేస్తే నేను క్లినిక్లో బిజీగా ఉన్నానని చెప్పాడు మహేష్. హేమలత ఏమాత్రం ఆలస్యం చేయకుండా కూంపినగర పోలీసులకు షాదీ.com నుంచి మోసం వరకు 5 నిమిషాల్లో వెళ్ళి 5 పేజీల ఫిర్యాదు ఇచ్చింది. అది కూడా ప్రూఫ్స్తో సహా. వెళుతూ వెళుతూ దివ్యను కూడా తీసుకుపోయింది. ఇక పోలీసులేమో మరి సాయంత్రం అందగాడు ఇంటికి వస్తాడా అంటే టైంకి 10 నిమిషాల ముందే వస్తాడని చెప్పింది. అంతకంటే 10 నిమిషాల ముందే పోలీసులు అక్కడున్నారు. అలా సాయంత్రం ఇంటికి రాగానే మఫ్తీలో ఉన్న పోలీసులు గేటు దగ్గర అరెస్ట్ చేశారు. అక్కడే 4 తగిలించబోతే ఇంగ్లీష్లో మాట్లాడబోయాడు. ఆ ఇంగ్లీష్ విన్న పోలీసులు ఇప్పటికే చాలా ఆలస్యం చేశామని తొక్క తీశారు. ఆ తర్వాత అసలు విషయం చెప్పాడు, తాను చదివింది 5వ తరగతేనని. ఇంత టాలెంటెడ్గా ఉన్నావు, ఎవడరా నువ్వు అని మేగడ కాఫీ తాగి మేగడవాడి మొహాన ఉమ్మారు. మొత్తం 7 ఫోన్లు, 2 కార్లు, 30 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 15 మంది అమ్మాయిలను మోసం చేశాడు ఈ నీచుడు. ఎవరూ పరువుకు భయపడి ఫిర్యాదు చేయలేదు. పాపం 45 ఏళ్ల వయసులో కూడా ఒకడు మోసం చేయడంతో హేమలత ధైర్యం చేయడంతో వాడి పంట పండింది. అంతేకాదు, కన్నడ మ్యాట్రిమోనీ, డాక్టర్స్ మ్యాట్రిమోనీ చూడగా మనోడి ప్రొఫైల్స్ ఉన్నాయి. దీంతో సదరు కంపెనీలకు ఫోన్ చేసి వీడిని బ్లాక్ చేయాలని, వాడు మోసగాడని సమాచారం ఇచ్చారు. పాపం 45 ఏళ్ల వయసులో 3వ సారి మోసపోయింది హేమలత. అంతేకాదు, తన కష్టార్జిత మొత్తం దోచేసుకున్నాడు. కన్నడ తెలుగు భాషల్లో మాట్లాడి మరీ చీట్ చేశాడు. అయితే హేమలత విషయంలో ప్లాన్ మార్చి దొరికిపోయాడని పోలీసులు మీడియాకు తెలిపారు. మామూలుగా కొత్తగా పెళ్ళైతే శారీరక సుఖం తీర్చుకొని వారికి కూడా అనుమానం రాకుండా ఎంజాయ్ చేస్తాడు. ఆ తర్వాత వారంలో 4 రోజులు బయటే ఉండి క్లినిక్కి వెళ్ళాను, కాన్ఫరెన్స్కి వెళ్ళానని చెప్పి చీట్ చేసేవాడు. మనోడు చదివింది 5వ తరగతి. దీంతో సులువుగా ఎక్కడో ఓ దగ్గర దొరికిపోయాడని పోలీసులు చెప్పారు. అంతేకాదు, మ్యాట్రిమోనీ సైట్స్లో చూసి సంబంధం కుదుర్చుకునే టైంలో పూర్వాపరాలు పరిశీలించాలని సూచించారు బెంగళూరు పోలీసులు. ఇక మనోడు స్టైల్గా దిగిన ఫోటోలు చూసి ఆశ్చర్యపోయారు. 5వ తరగతి కూడా దాటిన మహేష్ గడి వేషాలు చూసి, ఇలా ఉన్నా వెంట్రా బాబు, పాపం అమాయకులను చీట్ చేస్తున్నావని తొక్క తీసి జైలుకు పంపారు. అమ్మాయిలు, మ్యాట్రిమోనీ సైట్స్లో మేకవన్నే నాగుపాములుంటాయి, జాగ్రత్త, మీకు మీరుగా అప్రోచ్ అవ్వకండి, పెద్దల ద్వారానే సంబంధాలు మాట్లాడమని చెప్పండి అని పోలీసులు చెబుతున్నారు.
చేశారు. ఎందుకంటే ఈ నీచుడు మోసం చేసిన 15 కేసుల్లోనూ అమ్మాయిలే వీడు నచ్చాడని చెప్పడంతో పెళ్లిళ్లు జరిగాయి. పెద్దల పాత్ర నామమాత్రంగా ఉందని గుర్తించారు. కాబట్టి మ్యాట్రిమోనీ షార్క్స్ తో తస్మాత్ర జాగ్రత్త. మరి మైసూర్ మహేష్ బాబుపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.